కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే ఏకకాలంలో రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం. అంటే ఇప్పుడు వాళ్ళు మేము చేసినాము అని చెప్పుకుంటున్నారు. అంటే అక్కడ ఎక్కడైనా అసెంబ్లీలో అయినా అదే మాట చెప్పారు, బయట కూడా అదే మాట చెప్తున్నారు. కానీ మొన్నటికి మొన్న 15 ఆగస్టు నాడు 2 లక్షల రుణమాఫీ చేశాము, రైతులంతా పండుగ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అదే అట్లా స్పష్టంగా చెప్పిన రేవంత్ రెడ్డి బొమ్మలకు ఏం చేయాలి ఈ రాష్ట్ర జనం? అంటే రైతులు సంబంధించి రైతులంతా ఏం చేయాలి? పాలాభిషేకాలు చేయాలి, పూలదండలు వేసి ఆయనను ఊరేగింపుగా ఆయనను ఒక రారాజుగా చూసే ఈ రైతాంగం. మరి కొన్ని ఏరియాలలో కొన్ని ప్రాంతాలలో మరి రైతులు ఎందుకు తిరగబడుతున్నారు? ఈరోజు శవయాత్రలు ఎందుకు చేస్తున్నారు? రేవంత్ రెడ్డికి రాళ్ల దాళ్ళు చెప్పుల దాళ్ళు ఎందుకు చేయవలసి వస్తుంది అనే ఫ్లెక్స్కి అనేది ఈరోజు గ్రౌండ్ లెవెల్లో మనం ఉన్నాము. అంటే రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ రచ్చబండ ఉన్నది, ఇక్కడ రైతులందరూ కూర్చున్నారు ఏకతాటిగా. ఇక్కడ ఈ రైతులకు అడుగుదాం, మరి ఎవరికి ఎంత రుణమాఫీ అయింది? ప్రభుత్వం ఇచ్చిన విధంగానే మాట కట్టుబడి ఇక్కడ రుణమాఫీ చేసిందా? మళ్ళీ వాళ్ళకి అదే విధంగా రైతు భరోసా కింద, రైతు సాయం కింద పంట సాయం ఇక్కడ రైతులకు వచ్చిందా లేదా అనే అంశాలపైన ఇప్పుడు మనము వీళ్ళతో చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది ఇక్కడ రైతులు కూర్చున్నారు, ఒక్కొక్కరిని అడిగి ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నాకేమి లేదు. నీ పేరేమది? నా పేరు మా భూమి లేదు, ఏది లేదు, మొత్తమే లేదు. మరి నీకు పెన్షన్ అన్న వస్తుందా? పెన్షన్ వస్తుంది. వస్తుందా? పింఛన్ అయితే వస్తుంది, బరాబరి. కానీ ఏది లేదు మాకు, సొమ్ము ఆస్తి గవర్నమెంట్ సొమ్ము ఏది లేదు. పింఛన్ తప్పించి ఏది లేదు. మరి పెన్షన్ ఎంత వస్తుంది? 2000 ఇస్తుంది నాకు. 2000? 2000. మరి ఎన్ని ఇస్తాను చెప్పిండు? 4000 ఇస్తాడు. 4000 ఇవ్వలే ఇంకా. 2000 ఇస్తాడు. 2000 ఇస్తుండగా మరి. ఓకే, 2000 ఇస్తుండా? 2000 ఇస్తుండు. అంటే నీకు భూమి లేదు? భూమి లేదు, ఏది లేదు. మాకు కూడా అందరికి ఇచ్చినట్టు కూడా, పేదోళ్ళకు కూడా గవర్నమెంట్ 10,000 సాయం చేయాలి. మాకు కూడా లేని వాళ్ళకు గరీబ్ వాళ్ళకు కూడా 10,000 సాయం చేయాలి లేని వాళ్ళకు. అంటే 10,000 అంటే ఎట్లా చేయాలి? అంటే దానం పూర్తంగా చేయాలి. ఇంత మందికి ఇన్ని లక్షల కొద్ది ఇయ్యాక గరీబ్ వాళ్ళకు కూడా చేయాలి. అందరు గవర్నమెంట్ సొమ్ము అందరు లబ్ధి పొందాలగా, అంతేగాని గట్లా. అది మేము అనుకునే లేని వాళ్ళు గట్లా మాట్లాడతాం. ఉన్నోడేమో వాళ్ళు లక్షల కొద్దినేమో వాళ్ళు తీసుకుంటారు, లేని వాళ్ళ పని ఇట్లుంటది. చెప్పే నీ పేరే? చెప్పండి, నీ పేరేం? పేరు పెద్ద మనిషి. చెప్పడానికి రైతులకు అందరికి రుణమాఫీ కావాలి. కొంతమందికి అయింది, కొంతమంది ఏడుస్తుండ్రి. అంటే సీఎం చెప్తున్నాడు అన్నీ మొత్తం రైతులంతా పండుగ చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో పండుగ చేసుకోవచ్చు, అందరికి 2 లక్షల రుణమాఫీ అయిపోయింది రైతులకు అని చెప్తున్నాడు కదా. 1,00,000 రూపాయలు తెస్తే ఇంకా ఒకటి కట్టమని అంటుండ్రి. 50,000 ఒకటి అవుతుంది 4 సంవత్సరాలు. రైతుల ఎట్లా ఏముంది? అందరి రైతులకు సమానంగా అందరికి మాఫీ కావాలి, రుణమాఫీ. ఎంత ఉంది భూమి? ఎంత ఉన్నది? 3 ఎకరాలు ఉంది. 3.5. 3.5. మరి నీకు అది పంట సాయం పైసలు పడ్డాయా? పంట సాయం పడ ఇంకా రాలే, అవి రాలేగా. ఎందుకు రాలేవు? పంట సాయం ఇంకా ఇయ్యలే. అంటే ఈ టైంకి ఇచ్చేదేనా? గత ప్రభుత్వం ఈ టైంకి ఇచ్చేదే, ఈ ప్రభుత్వం ఇంక ఇయ్యలే. ఇంకా టైం పెడుతుందిగా వచ్చేనాలు ఇద్దామని. అచనాలు ఇస్తామని టైం పెడుతుంది. అంటే అచనాలు ఇస్తే ఎన్ని ఇవ్వాల్సి వస్తుంది? 7,500 ఇచ్చేది కాదు, అది వరకు 7,500 ఇస్తామన్నారు. మరి ఏ పాటిస్తారో చూద్దాం. అవునా? ఓకే. అంటే ఇప్పుడు కౌలు రైతులకు పైసలు ఇస్తాడు, పట్టదారికి గీడిస్తాడు కదా. అదే, కూలీలకు ఇస్తాడు, కూలీలకు ఇస్తాడు, కౌలుదారులకు ఇస్తాడు. ఎవరికి లేవు ఇంతవరకు అయితే. ఓకే. చెప్పే నీ పేరేం? పేరు బజార్. బజార్ బజార్. రుణమాఫీ నాకు ఉన్నది 1,00,000 కాలే. మరి 2 లక్షల వరకు అవుతుంది అని చెప్పి చెప్తున్నారు కదా. 1,00,000 ఉంది, 1 సంవత్సరం ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఏది లేదు, ఇంతవరకు అయితే రాలేదు. అంటే బ్యాంకులు ఇట్లా ఓంగనే ఇట్లా మాపు చేస్తున్నారు బ్యాంకు వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు కదా. చెప్తారు కానీ ఏది ఇంతవరకు అయితే డబ్బులు మా అకౌంట్ కే పడలే. పడింది ఏముంటది? మరి మీ ఫోన్కి ఏమన్నా మెసేజ్ కానీ బ్యాంకు కానీ అడిగితే ఇవ్వాలన్నా చెప్పిరా? బ్యాంక్ పోయినా అను ఇప్పట్లా పోరే పోరే కాలేదు అన్నారు. కాలేదన్నారా? పోతే కాలేదన్నారు. నాకున్నదే 1,00,000.
ఒక్క లక్ష ఇప్పటి వరకు కాలేదు. మరి 15 రోజుల నుంచి రాష్ట్రంలో మొత్తం రుణమాఫీ అని చెప్పేసి ప్రభుత్వము సంబంధించిన మంత్రులు చెప్తున్నారు, ముఖ్యమంత్రి చెప్తున్నారు. అన్ని అయితే అంటారు, కానోడు ఉంటే కలెక్టర్ కు మరి ఆ రుణమాఫీ కావాలంటే మన లింక్ పెట్టిరా. రేషన్ కార్డు అన్నారు, కానీ రేషన్ కార్డు లేకుండా ఇస్తాని రేవంత్ రెడ్డి అంటుండగా అన్నాడు, కానీ మా రేషన్ కార్డు లేదు, ఇంతవరకు అయితే పర్లేదు. మరి ఓకే అంటే ఒకటే రేషన్ కార్డు మీద అవుతుందా? ఒకటే రేషన్ కార్డు మీద, ఇంకా ఎంతమందికి ఉంటే అంతమందికి అవుతాయి. మరి ఇంకా ఇంట్లో ఇద్దరికి గిడి ఉంటుంది కదా, ఇప్పుడు రుణమాఫీ అనేది ఇప్పుడు భార్య భర్తకు ఉంది, 5 లక్షలు 5 లక్షలు 2 లక్షలు అయితే పోవాలి కదా, పోవాలి కదా, అట్లా అయితే పోవాలి. మరి ఎట్లా పోతుంది? 6 లక్షలు పోలే, నాది పోలే. మరి ఎట్లా ఇట్లా 1 లక్ష పోకపోతే ఏంది మరి పరిస్థితి? అంటే ఇప్పుడు ఆమె కట్టాలా 1 లక్ష అప్పు? మరి నీది పోతుంది 1 లక్ష, ఓకే, మరి ఆమె కట్టాలా? ఇంక తప్పది తప్పది తప్పదా? ఓకే, 1 లక్ష భార్య భర్తకి ఒకటే కుటుంబం అన్నాడు కదా. అంటే అప్పుడు మరి చెప్పలేను కానీ ఎన్నికల్లో ప్రతి రైతుకు 2 లక్షలు మాపి అన్నాడు, కానీ ఆధార్ కార్డు లింక్ పెడతా నేను లేకుంటే గోల్డ్ లోన్ పెట్టిన వాళ్ళకి లేదని అట్లా చెప్పలేడు కదా ఆ రోజు. ఆ రోజు చెప్పలే, ఇప్పుడు అంటుండు. మరి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అట్లా? అంటే ఏది లేదు, ఈ రేపు సోమవారం వరకు చూసి కలెక్టర్ దగ్గరికే పోదా అనుకుంటున్నా. కలెక్టర్ దగ్గరికి పోయి డబ్బులు మరి ఏంది మాకు అకౌంట్ పడయా పడతాయా అది తెలుసుకుందామని. మరి ముఖ్యమంత్రి చెప్పిందా? కలెక్టర్ చెప్తాడుగా, ఆయన కూడా ఆయననే కదా. చెప్పన్న నీకెంత భూమి ఉంది? మాకు మా నాన్న పేరు మీద ఉంటుంది. ఎంత ఉంది? ఒకరికి అయింది, ఒక ఎకరం పేరు మీద అయింది. ఎంత అయింది? 33,000 అయింది. 33,000 అయింది. ఇంకా 1,70,000 కావాలి, ఇంతవరకు కాలేదు అసలు. ఆయన ఏమో రైతులు పండుగ చేసుకోరు, పండుగ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఇంటి పండుగ అవుతుంది, కానీ రైతులు ఇంట్లో పండుగ అవుతుంది అసలు. అవునా? అంతేగానా? ఇప్పుడు రైతులు ఏదో పండుగ చేసుకోవాలి, ఆ పండుగ చేసుకోవాలి, ఏం పండుగ చేసుకోవాలి, దీపాలు చేసుకోవాలి, దసరా చేసుకోవాలి, రేవంత్ రెడ్డి ఆయన ఇంట్లో అయితే రోజు పండుగ అవుతుంది, ఢిల్లీలో అయితే హైదరాబాద్ అవుతుంది. ఇప్పుడు రైతు ఇంట్లో ఏమైంది అసలు? ఏం చేసిండు ఆయన? ఆర్టీసీది ఎందుకు అసలు? లేడీస్కు ఎంత నష్టం వస్తుంది? ఎన్ని కోట్ల నష్టం వస్తుంది అసలు రోజు డైలీ? మేము బస్సు ఎక్కితే హైదరాబాద్ పోతే జెంట్స్ నిలబడాలి, లేడీస్ ఏమో కూర్చుంటారు. అసలు మాకు ఇక్కడ అసలు ఏం లేదు అసలు. ఆడ రైతు అనేది అసలు రైతు పేరుకే రైతు, కానీ ఆయన రైతురాజు అంటారు, కానీ భారతదేశంలో రైతే రాజు. రైతురాజు ఏ రైతురాజు? ఏం చేసిండు? కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల గురించి వచ్చిన ప్రభుత్వము రైతుల ప్రభుత్వం అంటారు కదా, అంత వేస్ట్ రైతులు. అది రైతులు ఎంతసేపు చూసినా వాళ్ళు ఏదో వాళ్ళు ఇష్టం ఉంటే చెప్తారు, గెలిపించుకుంటారు, పోతారు, అంతే తప్ప ఈయన ఢిల్లీలో ఏం చేస్తాడు, ఏం చేయడాడు? చేతి కట్టుకుని నిలవాల్సిండు రేవంత్ రెడ్డి. నేను అది తెచ్చిన ఇది తెచ్చిన అంటారు. ఎంతసేపు నా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది, ఈయనకి ఏ నిధులు అయినా బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది. ఈయన సొంతంగా పెట్టుకుంటాడు, ఈయన దుక్కి దుండిండా, లేకపోతే కొడంగల్లా, లేకపోతే సొంతంగా ఆయన జీతం వస్తే పెట్టిండా? అంటే అంత ఫ్యాన్ అంటాడు కదా. దేని పెద్ద రైతు? దేని పెద్ద రైతు? ఒక 5 ఏళ్ళు పెద్ద రైతు ఆయన. తర్వాత ముఖ్యమంత్రి ఆయన కాదు కదా. ఎంతసేపు చూసినా వాళ్ళు ఏంటంటే ఏదో మాటలు చెప్తారో, ఓట్లు వేయించుకుంటే ప్రజలతో తప్ప అంత మించి ఏముండదు. కాంగ్రెస్ దగ్గర ఎన్ని స్కామ్లు జరిగినాయి? 1947 నుంచి మొదలు పెడితే 2024 వరకు ఎన్ని స్కామ్లు జరిగినాయి వాళ్ళ పేరు మీద? మాకు తెలియదా? ఎట్లా రైతులు అనేది వేస్ట్. వాళ్ళు ఏదో మాటలు చెప్తారు. ఇప్పుడు రైతు బంధు లేదంటారు, ఇప్పుడు ఇది ఇచ్చిరు కదా, రైతు బంధు లేదంటారు, రైతు బంధు ఇస్తే మళ్ళీ ఇది లేదంటారు, దాన్ని లింక్ పెడతారు అసలు. ఇది రైతు భరోసా కిందనే కౌలు రైతు, రైతు కౌలు రైతా? ఏది ఒక ఆయన ఏడు గాయన కూడా కౌలు రైతే, ఈయన కౌలు రైతే, ఈయన కూడా గాయన కూడా కౌలు రైతే. మరి ఏది వాళ్ళకు? ఒకరు కూడా రాలేదన్నా? ఏది చూపించి, ఒకసారి చూపించి కౌలు రైతులు, ఏడవరు కౌలు రైతులు పేరుకే వాళ్ళు తీసుకుర్రు. వాళ్ళు వర్షం పడితేనే వాళ్ళు బాగుపడతారు. ఎవడైనా సొంత రైతైనా కౌలు రైతైనా వాళ్ళకి ఏమి ఇచ్చారు? కౌలు రైతుకి అది ఇస్తా ఇస్తాను, ఏమి ఇచ్చిండు ఆయన రేవంత్ రెడ్డి? ఏమి ఇవ్వలే, మాటలు తప్ప ఏమి ఇవ్వలే. ఆయన చేసినంత శూన్యము. 5 సంవత్సరాల వరకు ఎట్టుంటుంది కూడా ప్రభుత్వం కూడా ఉంటే ఉంటుంది, లేకపోతే కూలిపోతుంది అది. అవును, మరి రైతుల మోసం చేసిన వాడు ఏ ప్రభుత్వం నిలబడదు చెప్పు ఒకసారి. రైతులు మోసం చేసినప్పుడు ప్రభుత్వం నిలబడదా? ఇప్పుడు గెలవంగానే ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ తొంగే చెప్పించారు, అది మీకు కూడా తెలుసు. హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ లైబ్రరీలో చిక్కుడుపల్లిలో చెప్పించిండా లేదా? అంటే ఇప్పుడు అయింది కదా, గెలిచి అయిపోయింది కదా, ఎగ్జామ్ ఏడైతుంది, మళ్ళీ పోస్ట్ పోన్ చేసిరు. వాళ్ళ పోస్టులు వచ్చినాయి, మరి వాళ్ళకి పోస్టులు వచ్చినాయి, కానీ నిరుద్యోగులకు ఎక్కడ పోస్టులు వచ్చినాయి? నిరుద్యోగులకు ఎక్కడ వచ్చినాయి అలా పోస్టులు చెప్పు, నువ్వు చెప్పు, నీకు తెలిసిన వాళ్ళు చెప్పు ఒకటి. నాకు తెలియక నీ దగ్గరకు వచ్చిన, నా దగ్గరికి వస్తే నేనేం చెప్తా, నాకు తెలిసింది చెప్తాను. ఎగ్జామ్ పెడతా, ఎగ్జామ్ పెడతా, ఇదివరకు ఎగ్జామ్ లేదు. జేసీ అని అదని విద్యార్థులు జేసీ లేదు, ఆయన కూడా ఇంకోళ్ళు వస్తారు, ఉస్మానికెళ్ళి ఒకటి వస్తాడు, కోదండరావు వచ్చిందో అయిపోయింది, అయిపోయి ఇక ఆయనకేమో నిరుద్యోగత ఆయనకి అవసరం. కోదండరామ్కు ఎప్పుడో వెనకటి చేసిండు, అయిపోయింది, ఇప్పుడు పదవి వచ్చింది, ఇక నిరుద్యోగితో ఆయనకే అవసరం. కానీ ఆయన వచ్చింది మాత్రం నేను నిరుద్యోగుల వల్ల కదా, అధికారంలోకి వచ్చింది. మరి మర్చిపోతాడా కోదండరామ్? మరి మర్చిపోకపోతే ఏం చేస్తారు అధికారం వచ్చినాక? అంతేనా? ఎవరైనా గంతే.
ఎవరైనా అంతేగానా పెద్ద మనిషి చెప్పే కోఆపరేట్ బ్యాంక్ లా 90,000 తెచ్చాను నేను 4 సంవత్సరాల 4 సంవత్సరాల 1 సంవత్సరం కిస్తి కట్టిన వడ్డీ కట్టిన 3 సంవత్సరాలు కట్టలే 1,30,000 అయినాయి. 2వ కిస్తులు 150,000 మాపానడుగా 150,000 కాదు 100 మాప అవుతుంది ప్రతి మేము 30,000 కట్టమంటుంది కోఆపరేట్ బ్యాంక్. న్యాయమేనా మరి ఇది? న్యాయమేనా పద్ధత ఇది? ఏమన్నా అడుగు రేవంత్ రెడ్డికి అడుగు మరి. 2వ కిస్తులు 150,000 మాపానాడు మరి 100 మాపు చేసి 150,000 ఎట మాపే? ఇదేనా పద్ధతి? మీకు తెలవాలి, రైతులకే తెలవాలి. ఓకే చెప్పే, నీకు భూమి ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది? 10 ఎకరాలు. మరి రైతు బంధు పైసలు పడ్డాయా? కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డాయి. ఇప్పుడు ఎందుకు పడతలేవు? రేవంత్ రెడ్డి వేస్తానన్నాడు, హామీ, అన్ని హామీలు ఇచ్చిండన్న, ఇచ్చిండు చేసిండు, అన్ని అబద్ధాలు చెప్పిండు. నాకు ఈ పార్టీ ఆ పార్టీ అందరు నా బంధువులే అది ఇది అని అన్నాడు. బీజేపీ పార్టీ వేస్తానడు, టీఆర్ఎస్ పార్టీ వేస్తానడు, సిపిఎం పార్టీ వేస్తానడు, అన్నీ అన్నాడు. మాకు మాకు మనిషికి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నది, ఎవరికి అది బంధు వేయలే. ఆ రుణమాఫీ అనేది కొంతమంది ఇప్పుడు 680,000 మందికి 680,000 మందికి 90,000 మందికి చేసాడు, 10 మందికి చేయలే. ఆయన అన్ని మీడియాలో మాట్లాడతాడు, ఏడా అసెంబ్లీలో అన్ని ఆగ్దానాలు ఇస్తుండు. మరి కేసీఆర్ ఇచ్చిన నరేంద్ర మోడీ కూడా మాకేం తప్పు చేయలే. కేసీఆర్ తప్పు చేయలే, మధ్యలో ఈయన వచ్చి ఈయన మధ్యాహ్నం అన్ని మాయమాటలు చెప్పి ముసలిం ముడిగోలు అన్ని పాయలు ఇచ్చి పక్క దొంగ. ఎవరు ఇప్పుడు ఉన్న సీఎం చెప్పే పెద్ద మనిషి? నీ పేరేం పేరు? నా పేరు శివేనే, కట్టెల శివయ్య నా పేరు. ఏమన్నా భూమి ఉందా? ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? 1 ఎకరం ఉంది. ఎట్లా మరి ఏమన్నా బ్యాంకులో అప్పు ఉండేనా? ఉండే. రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయింది. ఎంత అయింది? నాకు 30,000 నేను తెచ్చుకున్నది, 30,000 అయింది. మళ్ళీ మొన్న నేను 30,000 తెచ్చుకున్నా, ఎందుకంటే నేను తెచ్చుకోలేదు అన్నది కూడా కరెక్ట్ కాదు కదా. తెచ్చుకుంటే తెచ్చుకున్నావు? 30,000 తెచ్చుకున్నా, మళ్ళీ 30,000 వచ్చింది, మళ్ళీ తెచ్చుకున్నా. నాకు ఎప్పుడు కాదు, గత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాడి నుంచి స్టార్ట్, నాకు ఇప్పటి నుంచి అయితేనే ఉంది, తెచ్చుకుంటున్నా, అంతా నడుస్తూనే ఉంది. అట్లా ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఓ సీతక్క మాట్లాడుతుంది, ఆమె ఏంటంటే మాది నక్సలైట్. ఆమె సీతక్క, నేను కూడా మాది నక్సలైట్ని. నేను 1 సంవత్సరం జైలు చేసినా కానీ సీతక్క జైలే జైలు. చంద్రబాబు ఇదే నేను మీ మీడియా వాళ్ళకి ఇవ్వాలనే ఇంటర్వ్యూ నాకు చాలా రోజుల సంది ఉన్నట్టు ఆమె వింటుంటా, నేను చూస్తుంటా. అయితే ఆమె ఏంది వచ్చింది సిలిండర్ అయింది, 20,000,000 అప్పు తీసుకుంది చంద్రబాబు గవర్నమెంట్లో ఇచ్చేసింది. ఇది మీరు ఖచ్చితంగా మీడియాలో పెట్టండి. ఓకే తప్పకుండా, సీతక్క గురించి ఖచ్చితంగా పెట్టండి. ఆమె చాలా ఓవర్గా మాట్లాడుతుంది, అది కాదు కదా కరెక్ట్గా. ఆమె ఉష్క దందాలు చేస్తుంది, ఎన్నో చేస్తుంది, ఇది కరెక్ట్ కాదు. ఆమె ఒక ఉద్యమం నుంచి వచ్చిన అని చెప్తుంది ఆమె, లేకుంటే ఆమె ఈడికి కూడా వచ్చింది, ఆమె సర్వేలు కూడా వచ్చింది. ఇదే రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇదే సీతక్క వచ్చింది, ఈడ పెద్ద మీటింగ్ పెట్టింది, నేను అది ఇది అన్న. మరి ఏది నువ్వేం చేస్తున్నావు? ఒక మహిళల గురించి ఏం చేస్తున్నావు? మహిళలు హాస్టల్లో సస్తురా, చిన్న చిన్న పొరలు, నాకు అసలు రావు. నేనేం చదువుకోలే పెద్దగా, కాకపోతే నేను ఏంటంటే ఆ రోజుల్లో గద్దారు పాటలకు ఆకర్షితున్నాయో ఏదో అయిపోయినా సరే నేను 1 సంవత్సరం జైలు జీవితం గడిపిన, 12 కేసులు పెట్టుకొని. మరి అవన్నీ చేసుకొని వచ్చినని నువ్వు ఏ కేసు లేదు ఎక్కడలేదు. చంద్రబాబు గారు వచ్చే నేను తీసుకొచ్చే ఎమ్మెల్యే చేసే ఎంపీ చేసే అన్ని చేయాలి, నువ్వు మంత్రి వైద్యులు. మరి నీకు కొంచెం అన్నీ ఉండాలి కదా, బాగానే మాట్లాడుతుంది కదా, బాగా మాట్లాడతా. ఇప్పుడు నేను కూడా మాట్లాడతాను అన్న, మాట్లాడేదా కాదు కదా, మామూలు పబ్లిక్ సేవ చేయను. అంటే పబ్లిక్ వర్షన్లో మాట్లాడతలేదా? ఎక్కడ ఉంది? ఏమైనా కాళ్ళకు బూట్లు వేసుకొని ఆ కరువులా నేను వర్షాల్లోకి వచ్చినాయి, నేను బియ్యం పంచినా మూటలు పంచినా అంటే నీకు వచ్చిన నిధులు ఎక్కడివి? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ప్రభుత్వం నీకు ప్రభుత్వం కాదు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ప్రజల నుంచి వస్తున్న నిధులు ఏవైనా అంతే కదా. ఏఎన్ఆర్ఐలు అక్కడ అమెరికాడో బొమ్మరికోడో పంపితేనే అవి తెచ్చినావు. వాటికి లెక్కలు చెప్పు, నువ్వు వాటికి లెక్కలు చెప్పి మాట్లాడు.
నువ్వు ఊకనే కేటీఆర్ గారు అంటుండు, హరీశరావు గారు అంటుండు, ఈడంటుండు, హాడంటుండు, ఎవడో చిన్న మాట ఏదో అన్నాడు కేటీఆర్, సరే అన్నాడు అనలేదు, ప్యాక్ న్యూస్ కూడా రావచ్చు అసలు, అవునా? దాని గురించి నువ్వు పెద్ద పబ్లిసిటీ చేయవలసిన అవసరం లేదు కదా, నువ్వు కరెక్ట్ ఉంటే కరెక్ట్గానే ఉంటుంది కదా. నేను మాట్లాడుతున్నా రమ్మని, ఇదే రావు చెట్ల కిందికి సీతక్కను. నేను ఆమెకు సమాధానం చెప్పలేకపోతే ఈ చౌరస్తాలో ముక్కు నెలకు రాస్తాను. రైతు బంధు ముచ్చటే ఏంది, రైతు బంధు ఎక్కడ ఉంది రైతు బంధు? ఆ రైతు బంధునే ఇంట్లో మలిపిండు. జూన్ లో వడాలి, ఇదేందన్న అక్టోబర్ ఆగస్ట్ ఆగస్ట్ లో కూడా నీకు రాలే. నువ్వు రుణమాఫీ అన్నావు, ఏడ ఉందన్న రుణమాఫీ? అందరికి వచ్చినా రుణమాఫీ? మీరు ఇక్కడ ఉన్న రైతులను అందరిని అడగండి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏమన్నావు, 100,00,000 రుణమాఫీ అన్నావు. అయినా అందరికి అయినాయా? మీకే తెలవాలి, రైతులకు తెలవాలి, గ్రామంలో ఉన్న వాళ్ళకి తెలవాలి. నేను చెప్తున్నా అదే, మా గ్రామంలో ఉన్న వాళ్ళే చెప్తారు. ఇలా హరీశరావు కూడా ఛాలెంజ్ చేస్తుండు. నేను పార్టీ బేసిస్ కాదు, నేను మాట్లాడేది ఏంటంటే ఉండాలి. ఆయన మాట్లాడుతుండు దా, నేను ఎక్కడికైనా వస్తా, ఏడికైనా వస్తా, పూర్తిగా మాపాయని అంటే దాని మీద నేను రాజీనామా చేస్తా అంటుండు. మరి ఇది ఎంతవరకు వాస్తవం మరి చెప్పాలిగా? ఇలా నువ్వు చిన్న విషయంలా సీతక్క, చిన్న విషయంలా ఏదో చిన్న విషయంలా ఏదో బస్సులో ఏదో పల్లీలు ఏరుతారు, పబ్లిక్ చేస్తారు, ఏలామన్నా బా. ఇప్పుడు నువ్వు బస్సు ఫ్రీ బస్సు పెట్టినావు, దాంట్లో మాకు పోవాలంటే మరి ఎట్లా? మాకు సందేహం దొరకదు, మేము ఆటోలు ఎక్కిపోవాల్సిందే, మరి ఎట్లా? అదే అన్నట్టు, అదే ఆమె ఇక్కడికి వచ్చి చౌరస్తాకి వచ్చి సర్వేలు గ్రామ పంచాయతీ శివరస్తాకి వచ్చి ఆమె సమాధానం చెప్పాలి. ఏవో ఇట్లా ఉంటుంది ఏంటంటే, నేను అనేది ఏంటంటే, ఇదే చౌరస్తాలకు వచ్చి మీటింగ్ పెట్టిపోయిందన్న సీతక్క, ఇవాళ అదే సీతక్కను చౌరస్తా రమ్మని నేను అడుగుతా. నా వాళ్ళు రావు, నేను ఒక సంవత్సరం జైలు జీవితం గడిపిన, ఆమె ఉద్యోగంలో పనిచేసింది, నేను ఉద్యోగంలో పనిచేసినోడిని, నేను ఉద్యోగంలో పనిచేసినోడిని, ఆమె ఎన్ని సంవత్సరాలు జైలు జీవితం గడిపింది, నేను ఎన్ని సంవత్సరాలు జీవితం గడిపిన. నువ్వు గిరిజన మహిళ అంటున్నావు, రైట్, ఒప్పుకుంటా నేను ఆ విషయంలో. నువ్వు గిరిజన మహిళవే కావచ్చు, నీకు కోట్ల ఆస్తి ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఏడికి వెళ్ళి వచ్చింది చెప్పండి? నువ్వు జైలు జీవితం గడిపినావా? మరి నేను జైలు కూడా తిన్నా, సంవత్సరం జైలు కూడా తిన్నా, నాకు సమాధానం చెప్పు. ఇదే రాజశేట్ల కింద నువ్వు మిటి వేటిపోయాను, నాకు వచ్చి సమాధానం చెప్పు. నేను మెయిన్ ఒకటే సీతక్క గురించే నేను మాట్లాడేది. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడవా? రేవంత్ రెడ్డి వాడు, రేవంత్ రెడ్డి మంచిగా ఏం లేదు. ఇప్పుడు ఏందాయన ముఖ్యమంత్రి హాడు తోటు హల్లక దువ్వా భోజనం చేయా అంటాడు ఆయన, ఏమన్నట్టే భోజనం మాటలు. నువ్వు ఇప్పుడు నువ్వు అడిగినావు అనుకో అన్న, నువ్వేం చేస్తున్నాడే, ఆయన గుంటాయిజం ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు, అటువైన మాటలు మాట్లాడుతుంటాడు, అది కరెక్ట్ కాదు కదా. అడిగినోనికి సమాధానం చెప్పాలి. అది మన నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీ హోదా ఏంది? నీ హోదా తగ్గట్టు మాట్లాడే, నీకు కాదు గౌరవించేది, నీ సీటుకు గౌరవిస్తారు జనము, నీ సీటుకు గౌరవిస్తారు, నీ హోదా కాదు. నువ్వేదో రేవంత్ రెడ్డి అంటే నీ కోట్ల ఆస్తి ఉండొచ్చు, కానీ అది కాదు కదా, నీ సీటుకు గౌరవించేది. ఇలా ఒక సర్పంచ్ ఉన్నాడు, వాళ్ళు లంగ కావచ్చు దొంగ కావచ్చు, కానీ వాళ్ళు తీడు గౌరవిస్తారు, చిన్నోడైనా పెద్దోడైనా ఎవడైనా. అది నువ్వు దానికి సమాధానం చెప్పాలి. కానీ నువ్వుకనే ఇష్టం డామ్ డూమ్ డాగిలాగంటే ఎట్లుంటుంది అది? అలా కాదు, అద్దం పొలికే గయ్యారా భగవంత్ రెడ్డి భరోసా, బచ్చ మరగైతే మరగయ్యా డాక్టర్ సాబ్ దవా వచ్చేదాలా అంటే ఎట్లుంటుంది? అదే అన్నట్టు. ఎన్ని ఎకరాల భూమి ఉందే పొలంకి వెళ్ళి వస్తున్నావా? ఇదిగో నేను బాయి కానీ చూస్తున్నా, నేను 3 గుండల బీపీటీ ఒడ్డు పోసిన, 2 మళ్ళీ పెట్టిన, 2 సార్లు విత్తనాలు పెట్టిన, పోయినాయి. అయ్యా నా పత్తి నాకుంది 4 ఎకరాలు 15 గుండల భూమి ఎక్కలేదు విన్నావా? ఇది లేవు, మనిషికో మాట మాటకో తీర్మాడలేదు. దయచేసి ఆ రేవంత్ రెడ్డి నమస్కారాన్ని చేస్తున్నా, నాకు 180,000 మాపు చేయని దండం పెడుతున్నా. మరి మరి రేవంత్ రెడ్డికి గదుడు ఎన్నో 36 అబద్ధాలు కూడా కుదరది, డైరెక్ట్ మాట ఇది, నెత్తిలో పంపు సాక్షి చెప్తున్నా. అబద్ధాలు ఆడుతున్నట్లన్నా, రేవంత్ రెడ్డి అబద్ధం ఆడుతున్నట్లన్నా, 2 లక్షల రుణమాఫీ చేస్తాడు కదా, మరి చేస్తాను కానీ ఇంకా 180,000 అంటున్నావు. 1,80,000 ఉంది ఇంకా, మరి మెసేజ్ రాలేదా? ఏది తెలుస్తాపడు, అవునా తెలుసుకో? అదే
మరి రుణం అది నీకు రైతు బంధు పడ్డదా? పడ్డది, కరెక్ట్ పడ్డది. ఎప్పుడు పడ్డది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పడ్డదా? జరిగే సుబ్బయ్య ఏమి మరి కథ ఎట్లున్నది? కథ అంటే చెప్తున్నాడు ఇప్పుడు, ఇక మాబైనోడు నవ్వుతుంటాడు, మాబి కూడా ఏడుతుంటాడు. అంతే, మాకైతే మాబి కాలేదయ్యా. నిన్న చెప్తున్నాడు నాకు 93,000 ఆయన ఉన్నారని అన్నారు. మొత్తం లెక్క చేసి మాబి కాలేదు. మా అయితే నేను 2017 తీసుకున్నా. 2018లో ఇప్పుడు కేసీఆర్ కొంచెం చేసాగా, అది మళ్ళీ రిన్యువల్ చేసినట్టుగా రాసి రాట్ని 2018లో ఎక్కి ఉంది. మొన్న మొత్తం స్టేట్మెంట్ తెచ్చిన బ్యాంక్ లో మొత్తమే, మొత్తం స్టేట్మెంట్ తెస్తే 93,000 అన్నాడు. 93,000 మరి రిన్యువల్ చేయలే ఎప్పుడు నువ్వు? నేను మాబి కాదంటుర్రు. ఇప్పుడు 2,00,000 మాబి 90,000 కావాలని నేను అన్నా ఫీల్ ఆఫీసర్. నువ్వు రిన్యువల్ చేయలేదు కాదన్నారు. అట్లా ఉన్నవాడు నేను రిన్యువల్ చేయలేదు. ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు ఎకరం నర కూడా లేదు, ఎకరం 15 గుంటలు ఉంటుంది. అది బంజరాయి పట్టే కాదు. రైతు బంధువు లాంటిది వచ్చిందా? రైతు బంధువు వచ్చేది, కేసీఆర్ ఉన్నాగా వచ్చి రైతు బంధువు వచ్చేది బాగానే. 7,500 వచ్చేది ఎకరన్నరకు పడ్డప్పుడల్లా. మరి రైతు బంధు లేదు, ఏది లేదు. ఇప్పుడు ఇప్పుడు లేదా? నుంచి రాలేదు నీకు? ఈయన వచ్చి ఒకసారి వచ్చింది. ఈయన గెలిచినాక అప్పుడు ఆయన కేసీఆర్ వేస్తే ఎన్నికల ముంగలు వేస్తారే పెడితే ఆపిండ్రు. ఎన్నికల ముంగలు ఏది కోడి పడ్డది అని రైతు బంధు యుద్ధం అంటే ఆపిండ్రు. అయ్యే పైసలు ఈయన గెలిచినాక ఇచ్చిండు కథం. ఇక అంతేనా? అంతే. ఇక మరి ఆరు పథకాలు అమలు అయినట్లన్నా? ఆరు కాలే, ఒకటి బస్సు తక్కువ, ఏది కాలేదు. కరెంట్ బిల్లు కూడా ముగ్గురు మాపాయినోడు ఆడు మురుస్తుండు కానోడు, జీరో వచ్చినోడు అయింది అంటుండ్రు, రాను రాలేదంటుండ్రు, రానోడు ఆ ఎండి ఆఫీసులు దరఖాస్తు పెట్టుకుంటే తిరిగి వస్తుండ్రు, అది కాతేనే ఇది పోతలేదు. ఓకే అయ్యా, సీఎం గారు రేవంత్ రెడ్డి చూడండి, ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చి గ్రామాలల్లో ప్రజల గోస చూడండి, ఈ రైతుల ఆవేదన చూడండి. అంటే మీరు చేసిన మాట ముచ్చట మంచిదే, 2,00,000 చేస్తామన్న ముచ్చట చాలా మంచిది. రైతులు దాన్ని స్వాగతిస్తున్నారు, కానీ ఎంతమందికి చేసినాం అనేది వాళ్ళే చెప్తున్నారు కదా, రైతులు చెప్తున్నారని వింటున్నావు. అయ్యా రేవంత్ రెడ్డి గారు చూడండి, ఈ రైతుల బాధ చూడండి. అంటే బ్యాంకు పోతే బ్యాంకులది ఒక బాధ, ఇక్కడ రుణమాఫీ కాలేదని ఒక బాధ. అంటే ఆ రుణమాఫీ 50,000 ఉన్న వాళ్ళకి కూడా, ఆ 100,000 ఉన్న వాళ్ళకి కూడా లిస్టులో పేరు ఉండదు, అదొక బాధ. అంటే రైతు ఎక్కడ తిరగాలి, ఆయన వ్యవసాయం ఎక్కడ చేయాలి? ఇప్పటి వరకు కూడా ఆ రైతు బంధు పైసలు రాక వాళ్ళు గొడగొడమని రైతులు ఏడుస్తున్నారు గ్రామాలల్లో. అయ్యా ఇప్పటికైనా ఆ రైతు బంధు పైసలు ఏందో ఆ రైతులకు అంట కట్టే విధంగా, వాళ్ళ అకౌంట్లో పడే విధంగా, వాళ్ళకి ముట్టజెప్పే విధంగా రైతులను చూసి ఆ డబ్బులు ఆ రైతుల అకౌంట్లలో వేయాలని రైతులు కోరుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు రుణమాఫీ చేసిన అంటున్నావు, 2,00,000 చేసిన అంటున్నావు, ఎంతమంది చేసినావు అని చెప్పేసి రైతులు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పే మాట కాదు, స్వయంగా మనము ఇప్పుడు ప్రజలల్లో కచ్చినాం, గ్రామాలల్లో కచ్చినాం, రైతుల దగ్గర కచ్చినాం. ఎంతమంది రైతులు మాకు రుణమాఫీ కాలేదని సాక్ష్యంగా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు చూడండి, మీ బ్యాంక్ అధికారులకు ఆర్డర్ పాస్ చేస్తారా, మీరు కలెక్టర్లకు పాస్ చేస్తారా, మళ్ళీ డోర్ సర్వే చేపిస్తారా? చేపించాను కానీ ఈ రైతులకు ఈ రుణమాఫీ చేయించండి, మళ్ళీ వాళ్ళకి రైతు బంధు వేసే విధంగా మీరు ముందుకు పోవాలి మీ ప్రభుత్వం అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మాతో పాటు రైతులు కూడా అదే కోరుకుంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి, మళ్ళీ నువ్వు చేస్తున్న 6 గ్యారంటీలు ఏ గ్యారంటీ కూడా ఒక్కటి కూడా అమలు కాలేదని చెప్పేసి స్పష్టంగా గంటపరంగా గ్రామ ప్రజలు చెప్పడం అనేది జరుగుతుంది. ఓన్లీ జస్ట్ ఒక పథకం, అంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన పథకం మాత్రమే అది రన్ అవుతుంది. కానీ అందులో కూడా ఎంతోమంది ఎన్నో గొడవలు పెట్టుకుంటున్నారు లేడీస్ అనే విషయం కూడా మనకు చెప్పిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మీకు ఒకటే ఒకటి, అంటే రైతులకు 2,00,000 రుణమాఫీ కావాల్సిందే, 6 గ్యారంటీలు అమలు కావాల్సిందే. సో అప్పటి వరకు రైతుల ఆవేదన తగ్గేటట్లు ఈ రాష్ట్రంలో లేదని మాకు చెప్పడం జరిగింది రైతులు. కాబట్టి మేము కూడా అదే మీకు హెచ్చరిస్తున్నాం, తప్పకుండా రైతులకు రుణమాఫీ చేయండి, మళ్ళీ రైతు బంధు పైసలు రైతు బీమా పథకం కూడా అదే విధంగా కొనసాగించాలని చెప్పేసి రైతులు కోరుకోవడము మీకు డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కెమెరా పర్సన్ వినయ్తో అరుణ్, టీఎస్ న్యూస్, హైదరాబాద్.